ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం భక్తులు అయోధ్యకు క్యుయూ కడుతున్నారు దేశ నలుమూలల నుంచి అయోధ్యకు తరలి వస్తున్నారు అయోధ్యకు వచ్చే దారులన్నీ భక్తులతో నిండిపోయాయి లక్షలాది మంది భక్తులతో అయోధ్య ప్రాంతం జన సంధ్రాంతి తలపిస్తోంది సోమవారం రామమందిర ప్రారంభోత్సవం జరగక మంగళవారం నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు దర్శనం కల్పించిన మొదటి రోజే లక్షలాది మంది రాములవారి దర్శనానికి తరలి వచ్చారు గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం ముందు బారులు తీరారు తెల్లవారుజామున నాలుగు గంటలకు గేట్లను తెచ్చిన మరుక్షణమే లోపలికి పరుగులు తీశారు ఉదయం ఏడు గంటల తర్వాత దర్శనం కల్పించారు ఆ బాలరాముని చూసేందుకు ఒకరిని ఒకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకుంది ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడిపోయారు ఊహించని విధంగా లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా రావడంతో వాళ్లని కంట్రోల్ చేయడం భద్రతా బలగాలకు సాధ్యం కాలేదు వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చివరకు భక్తులను కంట్రోల్ చేసేందుకు అయోధ్య రామమందిరం తలుపుల్ని కాసేపు మూసివేయాల్సి వచ్చింది ఆలయంలో ఉన్న భక్తుల వరకు మాత్రమే దర్శనానికి అనుమతినిచ్చి వాళ్లంతా బయటకు వెళ్లిన తర్వాతే తలుపులు మూసివేశారు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ సాధ్యపడట్లేదని లక్షలాదిగా భక్తులు తరలి రావడం వల్ల అందరికీ శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించలేకపోతున్నామని వివరించింది అయితే కొంత సమయం తర్వాత యధావిధిగా బాలరాముడి దర్శనాన్ని భక్తులకు కల్పించారు మంగళవారం సుమారు ఐదు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు బుధవారం కూడా భారీగా భక్తులు తరలివచ్చారు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి ఆలయంలో రద్దీని అదుపు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు యూపీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎస్ఎస్బి సహా దాదాపు ఎనిమిది వేల మంది భద్రతా సిబ్బందిని ఆలయం వద్ద మోహరించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు